హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు, ఎవరైతే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ని యూస్ చేస్తున్నారు. వాట్సాప్ తర్వాత యూస్ చేసేది ఏంటంటే టెలిగ్రామ్. సో టాపిక్ వచ్చేసి అదే అండి. టెలిగ్రామ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, న్యూ ట్రిక్స్ ఏంటి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ టెలిగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు, మనకి ఎవరైతే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నారో, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరు వాట్సాప్లో ప్లేస్టోర్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది స్క్రీన్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ టెలిగ్రామ్ గురించి మనం డిస్కస్ చేయడానికి ముందు వాట్సాప్. వాట్సాప్ అంటే ఏంటండి, మనకి సెక్యూర్ మెసేజింగ్ అప్లికేషన్. సో ఈ వాట్సాప్ తర్వాత మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది టెలిగ్రామ్కే. కానీ మనకి వాట్సాప్లో ఉన్న లేని ఫీచర్ కూడా మనకి టెలిగ్రామ్లో ఉంది. అదేంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్లో మనము ఏదైనా ఎనేబుల్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ థర్డ్ పార్టీ అప్లికేషన్. సో మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేసి మనం వాట్సాప్లో ఏదైనా ఎనేబుల్ చేయవచ్చు. కానీ టెలిగ్రామ్లో ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎనేబుల్ చేయడానికి ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేయవలసిన అవసరం లేదు. సో ఇది బెస్ట్ ఫీచర్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టాపిక్ వైజ్గా చెప్తూ ఉంటాను, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎడిటింగ్ ఆప్షన్. ఈ ఎడిటింగ్ ఆప్షన్ ఏంటంటే, మనకి వాట్సాప్లో ఎవరికైనా మనం మెసేజ్ చేసినప్పుడు సడన్గా మనము అది అనుకోకుండా మెసేజ్ సెండ్ అయినా కూడా మనం ఆ మెసేజ్ సెండ్ చేయకూడదు అనుకున్నప్పుడు మనము వెంటనే డిలీట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అనేది మనము టైప్ చేసేసి మనం డిలీట్ చేసేస్తాము. బట్ మనకేంటంటే, మనకి టెలిగ్రామ్లో మంచి ఫీచర్ ఏంటంటే, సపోజ్ నేను ఎవరికైనా మెసేజ్ చేస్తున్నాను అనుకోండి. సో నేను ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేశాను, హాయ్ హౌ ఆర్ యూ ఇలా మెసేజ్ చేసిన తర్వాత నేను పంపించేశాను. పంపించేసిన తర్వాత నేను మళ్ళీ, సో నేను ఇది పంపించకూడదు, వేరేది పంపించాలి అన్నప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇది పంపించకూడదు, ఓకే, నేను ఇది పంపించకూడదు అన్నప్పుడు నేను ఇక్కడ వేరే టెక్స్ట్ మెసేజ్ చేసేసి నేను ఇలా సెండ్ చేసేస్తాను. సో ఈ ఫీచర్ అనేది మనకు వాట్సాప్లో లేదు, ఓన్లీ టెలిగ్రామ్ అప్లికేషన్లోనే ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెసేజ్ అనేది మనం ఎవరికైనా పంపించాలి అన్నప్పుడు షెడ్యూల్ని సెట్ చేసుకోవచ్చు, అంటే టైం షెడ్యూల్ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉన్నా కూడా, నెక్స్ట్ యానివర్సరీ విష్ చేయాలి అనుకున్నా కూడా, కంగ్రాచ్యులేషన్స్ అని ఒక సర్టెన్ టైంలో చెప్పాలి అనుకున్నా మీరు ఏం చేయాలి? సో నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మనము లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ షెడ్యూల్ టైం అని పెట్టేసి డేట్ అనేది మీరు చేసుకోండి. డేటు, టైము, మంత్ అన్నీ మీరు సెట్ చేసేసుకొని మనకి ఇక్కడ సెట్ టుడే అట్ 23. సపోజ్ నేను ఎగ్జాంపుల్గా పెట్టాను. లేదు అంటే ఎప్పుడైతే టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే చూపించాలి అన్నప్పుడు సెండ్ వెన్ 16 కమ్స్ ఆన్లైన్, ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆ టైంలో మెసేజ్ వెళ్ళాలి అని చెప్పేసి సెండ్ టుడే అని చెప్పేసి ఇక్కడ మనము ప్రెస్ చేసేయాలి. సో ఈ అప్లికేషన్, ఈ ఓన్లీ మనకు టెలిగ్రామ్ అప్లికేషన్లోనే ఈ ఫీచర్ ఉందని, మనకి వాట్సాప్లో ఇది ఈ ఆప్షన్ అనేది లేదు. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మెసేజ్ సెక్యూరిటీ అనేది చేసుకోవచ్చు. సపోజ్ నేను ఎవరికైనా ఒక మెసేజ్ పంపించాను, పంపించిన తర్వాత వాళ్ళు ఎవరైనా వాళ్ళ మొబైల్లో చూస్తారు, వాళ్ళ గ్యాలరీలో మీరు మెసేజ్ చేసింది చూస్తారు అనేది అనకుండా మీరేం చేయాలంటే మీ మెసేజ్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు.
ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ మెసేజ్ ఆల్సో డిలీట్ ఫ్రమ్ ఆ వాళ్ళ దాంట్లో కూడా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం వాళ్ళ దాంట్లో కూడా డిలీట్ చేసేయచ్చు. అంతేకాకుండా వాళ్ళు పంపిన మెసేజ్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఇలా డిలీట్ చేసేసి వాళ్ళు పంపించిన మెసేజ్ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దాంట్లో డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఆప్షన్ కొట్టేసి డిలీట్ చేసేయచ్చు. సో ఇది చాలా చాలా మందికి, చాలా మెంబర్స్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ఫీచర్ అని, మంచి ట్రిక్ అని నేను చెప్పొచ్చు ఇది మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో రిమూవ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సపోజ్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇవ్వండి. సో మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ సెండ్ చేసేస్తాం. సో ఇక్కడ ఈ నేను ఈ పిక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టైం అనేది ఉంటుంది, అంటే సెల్ఫ్ డిస్ట్రక్ట్ టైమర్, అంటే వాళ్ళ మొబైల్లో ఎంతసేపు ఈ ఫోటో అనేది ఉండాలి అని చెప్పేసి మనం టైం పెట్టేసి ఆ టైంలో వెంటనే డిలీట్ అయిపోతుంది. ఒక 14 సెకండ్స్ 13 సెకండ్స్ అలా పెట్టేసుకొని మనం డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనం వీడియోని కూడా అలాగే సెండ్ చేయొచ్చు. సపోజ్ నేను ఒక వీడియో పంపించాలి అనుకుంటున్నాను, వాళ్ళ ఓన్లీ వాళ్ళకి కనిపించాలి కానీ ఇంతే టైంలో ఉండాలి, వెంటనే డిలీట్ అయిపోవాలి అనుకుంటే మనము టైం సెట్ చేసేసుకోవాలి. ఇంత టైం వరకు వాళ్ళ గ్యాలరీలో ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్లో డిలీట్ ఆప్షన్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళకి మన వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు ప్రతిసారి బీప్ సౌండ్ అని వస్తుంది, వాళ్ళకి ఇరిటేషన్ అనేది అనిపిస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే, మనం చేసిన మెసేజ్ ఏదైనా ఉంటే మ్యూట్లో పంపించాలి, అంటే వాళ్ళకి వెళ్ళినా కూడా సౌండ్ రాకుండా. సో ఇక్కడ మెసేజ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ సెండ్ వితౌట్ సౌండ్ అనే దాని మీద మనం క్లిక్ చేసి సెండ్ చేసేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్ళినా సౌండ్ అనేది రాకుండా, వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఉండకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ యాప్లో ఉన్న మంచి ట్రిక్ ఏంటంటే, మనము వేరే వాళ్ళకి మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యూజర్ నేమ్, ఫేస్బుక్లో మనం యూజర్ నేమ్ ఎలా ఇస్తామో టెలిగ్రామ్లో కూడా జస్ట్ యూజర్ నేమ్తోనే మనము వాళ్ళతో చాట్ చేయొచ్చు. మన పర్సనల్ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, వాట్సాప్లో మనం ఎక్కువ యూజ్ చేసేదంటే జిఫ్ మెసేజ్ యూజ్ చేస్తుంటాం, కానీ మనకి ఎక్కువ జిఫ్ మెసేజెస్ కావాలంటే మళ్ళీ థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం యూజ్ చేసేసుకొని మనము జిఫ్ మెసేజెస్ మన వాళ్ళకి పంపించుకుంటాం. కానీ మన టెలిగ్రామ్లో మంచి ఫీచర్ ఉంది. ఏంటి అంటే, సపోజ్ నాకు ఒక పర్టిక్యులర్ హీరో హీరోయిన్ ఎవరిదన్నా కావాలి అనుకుంటే మనము సారీ స్టోరేజ్ ఫుల్ అయిన వస్తుంది. సో మనకు పర్టిక్యులర్గా హీరో హీరోయిన్ కామెడీ ఎవరిదైనా కామెడియన్ది మనకు కావాలి అనుకుంటే ఇక్కడ మనము అట్ అని పెట్టేసి జిఐఎఫ్ అని టైప్ చేసేసి జిఐఎఫ్ స్పేస్ ఇచ్చేసి మనకి ఎవరైతే కావాలో కాజోల్ అని టైప్ చేసేసి మనం సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. సో కాజోల్కి సంబంధించిన వీడియోస్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, నచ్చింది మనం సెండ్ చేసేయచ్చు. సో ఇలాంటి ఆప్షన్ మనకు వాట్సాప్లో లేదు, ఓన్లీ దీంట్లో మాత్రమే ఆప్షన్ ఉంది. సో ఇలాంటి నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేయాలనుకుంటే ప్లీజ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంటిల్ దెన్ బై బాయ్.